హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒకవైపు అయితే పాలు పెట్టేశాను. సో ఇవాళ అయితే కాఫీ తాగాలనిపించింది, అందుకే టీ పెట్టట్లేదు. సో పాలు పెట్టానమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నెల్లూరు స్పెషల్ అనమాట, పులిబొంగరాలు. సో నార్మల్గా మనం బోండాలు అంటాం కదా, సో బోండాలు అని కూడా అనొచ్చు. సో బోండాల్లోకి ఈ టమాటా పచ్చడి, పల్లీ చట్నీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో అందుకని చెప్పేసి ఒక 6 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం వాటర్ వేసి మగ్గించుకుంటున్నాను. దీనికి ఆయిల్ అయితే ఏమీ అవసరం లేదు ఈ టమాటా పచ్చడికి అయితే, కానీ చాలా బాగుంటుందండి. టమాటా పచ్చడి మాత్రం చేయడం కూడా చాలా సింపుల్, అసలు ఎంత బాగుంటుందో మాటలతో చెప్పలేను అనమాట. దోశ, ఇడ్లీ, బోండా ఇలా దేనితో అయినా సరే చాలా బాగుంటుంది. సో ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, చాలా సింపులే కదా. జస్ట్ ఉడికించేయడం, తర్వాత మిక్సీ చేసేయడమే అనమాట. సో ఇంక అక్కడి నుంచి కాఫీ చేస్తున్నాను ఇవాళ. సో ఇంట్లో పిల్లలకు కూడా కాఫీ వేస్తున్నాను. వాళ్ళకి ఏంటంటే పాపం డైలీ పాలు ఇస్తాను కదా, కాఫీ చేసినప్పుడు మాత్రం వాళ్ళకు కూడా ఇష్టం అనమాట కాఫీ అన్నీ. సో అందుకని ఇంట్లో అందరికీ కాఫీ అయితే కలిపేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, మామూలుగా అయితే నేను క్యాపిచ్యునో కాఫీ అయితే కలుపుతాను. సో ఇప్పుడు ఏంటంటే క్యాపిచ్యునో కాకుండా నార్మల్గానే కలిపేశాను అనమాట. ఏం లేదు, క్యాపిచ్యునో కాఫీ అంటే కొంచెం చూడడానికి లుక్ చాలా బాగుంటుంది అనమాట, పైన నూరగాది వచ్చి బాగుంటుంది. సో ఇదేంటంటే నార్మల్ రెగ్యులర్ కాఫీయే. సో ఇవాళ అయితే ఇలాగ పెట్టేశాను కాఫీ. సో ఇంకా అందరికీ ఇచ్చేసానండి. వాళ్ళందరూ కూడా రూమ్లో లేచి ఇంకా అలా బద్ధకంగా కూర్చొని పిచ్చి పిచ్చిగా ఉన్నారనమాట. సో అందుకే వాళ్ళు ఎవరు హాల్లోకి రాలేదు, అలా కూర్చొని అందరూ కాఫీలు అయితే తాగుతూ ఉన్నారు. నేనైతే ఇంకా ప్రశాంతంగా కామెంట్స్ చదువుకుంటూ కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. సో మార్నింగ్ కామెంట్స్ ఎవరైనా చేస్తుంటారు కదా, సో అవన్నీ కూడా చూస్తూ తాగుతూ వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉన్నానమాట. సో ఈ లోపల టమాటోలు మనం స్టవ్ మీద పెట్టాం కదా, అవైతే మగ్గిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి, ఇది వచ్చేసి దోశ పిండి. మీరు ముందు వీడియోలో చూశారు కదా దోశ పిండి ఎలా కలిపాను అని చెప్పి. సో దోశ పిండిని గట్టిగా కనుక కలుపుకున్నాము అంటే, ఇలా మీకు ముందే చెప్పాను కదా బోండా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ బోండాలో ఇంక నేను మైదా ఏమీ కలపట్లేదు, ఓన్లీ బియ్యం పిండి, మినపప్పుతో కలిపిన పిండి అనమాట. అందులో ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం ఉప్పు, చిటికెడు, వంట సోడా వేశాను. సో అవి కరగడానికి కొంచెం వాటర్ వేసాను అంతే. మరీ ఎక్కువ వాటర్ను కూడా ఆయిల్ పీల్చేస్తుందండి బోండా. కాబట్టి ఇదిగోండి, ఇలా మొత్తం అంతా ఆనియన్స్ అన్నింటినీ కూడా బాగా మ్యాష్ చేస్తూ బోండా పిండి అయితే కలిపేసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి, ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి. సో కొంచెం టైం సేవ్ అవుతుంది కదా, అంటే ఈ లోపల ఆయిల్ మరుగుతూ ఉంటుంది, ఈ లోపల అవి మరిగే లోపల మనం మిగతావన్నీ చేసుకోవచ్చు, అంటే చట్నీలు, అలాగే ఇడ్లీ కూడా పెడుతున్నాను. అంటే ఇడ్లీ పిండి ఒక వాయు వస్తుంది అనమాట. సో పెట్టేస్తే పొద్దు పొద్దున్నే ఆయిల్ ఫుడ్డా అంటారు కదా, కానీ తినడానికి ఏమో బోండాలు అంటే ఇష్టం అండి, కానీ ఆయిల్ ఫుడ్డా అని ఆలోచిస్తాం. అదే ఇడ్లీయో దోశ ఏదైనా ఉందనుకోండి పక్కన నంచుకోవడానికి, అంటే కాంబినేషను, సో ఆయిల్ ఫుడ్ అనే ఒక ఫీలింగ్ ఉండదు. సో అందుకని నాకైతే ఒక వాయు ఇడ్లీలు వచ్చాయి. సో ఒక 10 ఇడ్లీలు అలా వచ్చాయన్నమాట, పెట్టేసుకున్నాను ఇడ్లీలు. సో ఇంక ఇక్కడ అక్కడైతే ఆయిల్ మరుగుతూ ఉంది. సో సిమ్లో పెట్టేశానులేండి. సో ఏదైనా సరే సిమ్లో పెట్టేసి వంట అనేది నేను ఫాస్ట్గా చేస్తూ ఉంటాను అన్నీ ఒకటేసారి. సో ఇంక అక్కడ ఆయిల్ అయితే మరుగుతుంది, ఇడ్లీ అయితే ఉడుకుతుంది, టమాటాలు అయితే ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, అలాగే కొత్తిమీర. సో కొంచెం సాల్ట్, షుగర్ వేయడం మీకు చూపించలేదండి, ఒక్క చెంచాడు షుగర్ వేసుకోండి, ఎక్కువ వేయకండి మరి స్వీట్ వచ్చేస్తుంది. ఒక్క చెంచాడు, ఒక స్పూన్ షుగర్ వేసుకోండి. అలాగే సాల్ట్ కొంచెం తగ్గింది, సో సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇదిగోండి టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి, ఇది టమాటో చట్నీ. సో దీనికి కావాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తినేయచ్చు. సో నేనైతే పోపు పెట్టుకుంటానులేండి. ఇంకా పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. సో పల్లీ చట్నీకి నేను ముందుగానే పల్లీలు అలాగే పుట్నాల పప్పు ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. సో కొంచెం ఫ్రై చేసుకోవాలంటే చిరాకు కదా, సో ఎక్కువ క్వాంటిటీలో నేను ఫ్రై చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో చూడండి చిటికీలో చట్నీ అయిపోయింది, దాంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి ఇలా చట్నీ అయితే చేసేసుకున్నాను. సో పిల్లలు టమాటా చట్నీ తింటారు, పల్లీ చట్నీ పెద్దగా తినరు, అందుకని నేను కొంచెమే చేశాను. ఇంకా టమాటా చట్నీ మాత్రం కొంచెం ఎక్కువే చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా చట్నీలు అయితే రెడీ. ఇవాళ మా ఇంట్లో టిఫిన్ అందరూ చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇడ్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ మా ఇంట్లో, అలాగే బోండా.
బోండా అనేది చాలా తక్కువ చేస్తానులేండి, ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా చేస్తాను రేర్గా. అంటే దోసపిండి అయిపోతుంది అన్నప్పుడు కొంచెం మైదాపిండి కలిపేసి చేస్తాను. సో ఇంక ఇవాళైతే మైదాపిండి కలపాల్సిన అవసరం లేదు. నేను ముందుగానే, అంటే మీరు చూస్తున్నారు కదా, దోసపిండి కలిపేటప్పుడే నేను కొంచెం గట్టిగా కలిపేశాను బోండా వేసుకుందాం అని చెప్పి. అందుకే ఇంక అందులో నేనేం మైదా యాడ్ చేయకుండా అలా కాల్చేసాను అన్నమాట, అంటే అలాగే డైరెక్ట్గా వేసేసాను. సో చూస్తున్నారు కదా బోండాలు అయితే రెడీ అయిపోయాయి, క్రిస్పీ క్రిస్పీగా, పక్కన సాఫ్ట్ సాఫ్ట్గా ఇడ్లీలు. ఆ తర్వాత ఇంకా రెండు చట్నీలు కదా, సో టిఫిన్ హ్యాపీగా తినొచ్చు అనమాట కడుపు నిండా. సో ఇంక మా వారు ఏం చేశారంటే లేవగానే ఇంకా కాఫీ తాగుతూ మొబైల్ చూస్తూ కూర్చున్నారు, టైం అయిపోయింది. ఇంకా తనకి టైం అయిపోతే ఇంక బాక్స్ కట్టే బాక్స్ కట్టే అంటారనమాట, అంటే 7:30కే వెళ్ళిపోతారు తను. సో ఇంక అందుకని చెప్పేసి మామూలుగా తినేసి వెళ్తారు 7:30 అయినా, ఇవాళ ఏమో లేట్ అయింది బాక్స్ కట్టేసే అన్నారు. ఎందుకంటే టిఫిన్ కొంచెం మంచిగా ఉంది కదా, సో హడావిడిగా తినడం ఎందుకు, కొంచెం నెమ్మదిగా తిందాంలే అని చెప్పేసి బాక్స్ కట్టమని చెప్పినట్టున్నారు. సో బాక్స్ అయితే కట్టేశాను. సో ఇదిగోండి తీసుకొని వెళ్ళి మా వారికి ఇచ్చేసానంటే ఆ తర్వాత ఇంకా పిల్లల్ని లేపి ఇంక వాళ్ళు ఫ్రెష్ అవ్వడం, నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అలాగా. ఇవాళ అయితే మేము రైతు బజార్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి మొత్తం మా బెటాలియన్, అంటే పిల్లలు, మామయ్య, నేను అందరం కలిసి రైతు బజార్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, అంటే ఇంటి దగ్గర ఉన్న కాయగూరలు తెచ్చుకుంటున్నాను, జియో మార్ట్లో ఏమో అన్నీ లేవు. సో ఇవాళ ఏంటంటే నాకు వెళ్ళాలనిపించింది, ఒకసారి రైతు బజార్కి వెళ్ళే తెచ్చుకుందాం అనిపించి ఇంకా పిల్లల్ని తీసుకొని మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట. సో పిల్లలు అంటే లేచి ఇంకా ఎర్లీగానే వెళ్ళిపోతున్నాము, 8 అయింది ఇప్పుడు టైము. సో మా వారు ఇలా వెళ్ళారు, ఇంక మేమైతే పిల్లలను తీసుకొని ఇంకా నేను మామయ్య ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే అలా వాకింగ్ లాగా ఉంటుంది, ఇంట్లో బోర్ కొడుతూ ఉంది, సో సరదాగా అని చెప్పి ఇంక అలా తీసుకొని వెళ్ళాను. సో వెళ్తూ ఉంటే మధ్యలో చెట్టు చూడండి, ఎంత బాగుందో కదా, కట్ చేసినట్టున్నారు చెట్టుని రోడ్డు మధ్యలో, చాలా బాగుంది, బోన్సై ట్రీ లాగా ఉందన్నమాట. సో బాగుందని తీశాను, పిక్ తీశాను. సో ఇంక అక్కడి నుంచి నేను పెద్ద బాబు నడిచి వెళ్తున్నాము, అదే మామయ్య. మా చిన్నోడు మాత్రం సైకిల్ వేసుకొని వస్తానన్నాడు. సో సరే సైకిల్ ఎందుకైనా పనికి వస్తుందిలే, తీసుకురారా సైకిల్ అని చెప్పాను. ఎందుకంటే వెజిటేబుల్స్ రిటర్న్లో వచ్చేటప్పుడు బరువుగా ఉంటాయి కదా, సో సైకిల్లో పెట్టి తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి. చూడండి వాడు ఎంత ఉన్నాడో సైకిల్ ఎంత ఉందో, అయినా సరే దొక్కేస్తున్నాడండి, బాగా కాళ్ళు అందుతున్నాయి, చాలా బాగా దొక్కుతున్నాడు వాడు సైకిల్ అయితే. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి నేను మామయ్య కాయగూరలు అయితే కొంటా ఉన్నాం అనమాట. మా మామయ్య ఏమో పొద్దున్నే బల్లె పెట్టామమ్మా అని అన్నారు, అంటే బరువు కదండి, ఎప్పుడు నేను మా వారితోనే వస్తాను లేదంటే జియో మార్ట్లో ఆర్డర్ పెడతాను, ఎందుకంటే అవి ఎక్కువ కొంటాను. అంటే ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలే కనీసం ఒక 10 కేజీలు అయిపోతాయి అన్నమాట ఆ మూడు కలిపే. సో ఇంకప్పుడు అంత బరువు మొయ్యాలంటే బండి ఉంటేనే బెటరు, ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నాం కదా, సో ఇబ్బంది అవుద్దేమో అని ఆలోచించాం. కానీ మా చిన్నోడు సైకిల్ తెచ్చాడు కదా, సో దాంట్లో పెట్టుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఇంకా మామయ్య అయితే బంగాళదుంపలు ఏరుతున్నారు, ఇంకా నేనేమో ఆనియన్స్. సో ఆనియన్స్ అయితే చాలా బాగున్నాయి, ఇంకా దాన్ని ఏమంటారు వాటి ప్రైస్ కూడా బాగా తక్కువ ఉందండి, 15 రూపాయలే కేజీ. నాకైతే 10 కేజీలు కొనాలనిపించింది, కాకపోతే ఇంకా మొయ్యడానికి ఇంకెవరు లేరు, మేమే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఒక 3 కేజీస్ బంగాళదుంపలు, ఒక 3 కేజీస్ ఉల్లిపాయలు తీసుకున్నాము. అది కూడా సైకిల్ మీద పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా మెయిన్ రైతు బజార్కి వస్తే ఈ మూడు ఎక్కువ కొంటామండి, ఎందుకంటే టమాటా ఉల్లిపాయలు ఇంట్లో స్టోర్ చేసుకున్నామంటే అండ్ చక్క ఏ వంటకైనా నాన్ వెజ్కే ఎక్కువ, నేను నాన్ వెజ్ వండుతాను కాబట్టి ఆ రెండే మెయిన్ కదా టమాటా ఉల్లిపాయ. సో ఇంకా అక్కడి నుంచి వెజిటేబుల్స్, మునక్కాళ్ళు, అలాగే ఆకుకూరలు అవన్నీ తీసుకున్నాము. ఇంకా మామిడికాయలు కూడా అండి, సో బయట కంటే కూడా రైతు బజార్లో మామిడికాయలు చవకగా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు, అంటే నేను వచ్చిన దగ్గర నుంచి దాదాపు 1 మంత్ అయిపోతుంది నేను రైతు బజార్కి వచ్చి, అంటే ఊరు వెళ్ళక ముందు కూడా రాలేదు, సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇదే అన్నమాట రావడము. సో రైతు బజార్లో మామిడికాయలు మాత్రం చాలా చవకగా ఉన్నాయండి, కేజీ 40 రూపీస్ అంట, మొన్న డజన్ లెక్కన అమ్మారండి, ఇక్కడ ఏంటో ఇప్పుడు మళ్ళీ కేజీలు అంటున్నారు, ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అమ్ముతున్నారు. సో మొత్తానికి నేనైతే ఒక 3 కేజీస్ తీసుకున్నాను మామిడికాయలు. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి ఆ సైకిల్ మీద పెట్టుకొని ఇలా నడిపించుకొని తీసుకెళ్తూ ఉంటే ఇంకా మా వాడేమో, అమ్మ నీకు సైకిల్ రాదా, సైకిల్ తొక్కొచ్చు కదా, ఎందుకు అలా నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నావు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అయితే ఇంకా నాకు వచ్చు సైకిల్ అంటే చిన్నప్పుడు తొక్కేదాన్ని, ఇదేమో కొంచెం చిన్నదైపోయిందండి, నా కాళ్ళు కొంచెం పొడవు అందట్లేదు నాకేమో ఈ సైకిలు.
సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆ వీధిలో ఎవరు లేరు, అంటే ఖాళీగా ఉంటుంది అన్నమాట ఆ వీధి. సో సరే అని చెప్పేసి ట్రాఫిక్ లేదు కదా అని ట్రై చేశాను. సో చూస్తున్నారు కదా మా చిన్నోడు ఎలా పట్టుకున్నాడో, ఎక్కడ నేను పడిపోతానో అని చెప్పి. చిన్నప్పుడు అంటే వాడు తొక్కేటప్పుడు నేను పెద్ద బాబు అలా పట్టుకున్నాం అన్నమాట, ఇప్పుడు వాడు నాకు పట్టుకుంటున్నాడు ఎక్కడ పడిపోతానో అని. సో కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ లాగా కొంచెం భయంగా ఉండింది. ఆ తర్వాత తొక్కేశానులేండి ఎలాగొల్లన. సో భయం వేసింది నాకు మాత్రం. అక్కడ నుంచి ఇంక ఇంటికి అంటే తొక్కుంటూ ఏం రాలేదులేండి, ఆ సొందు వరకు తొక్కాను. ఎందుకంటే పిల్లలు మామయ్య ఉన్నారు కదా, సో నడిపించుకునే తీసుకొచ్చాను. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంక అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి ఇంక అందరం టిఫిన్లు చేసేసాము. టిఫిన్ తినేసి స్నానాలు చేసేసి ఇదిగోండి ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా సర్దాలి కదా. సో ఏంటంటే ఇంకా అవి నాకు తెచ్చినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే వరకు నాకు ప్రశాంతత ఉండదు. పని అక్కడితో అయిపోతే అమ్మయ్య అనిపిస్తుంది అన్నమాట, లేదంటే నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను ఇంకా కాయగూరలు సర్దలేదు వంట చేయాలి, ఇంకా కాయగూరలు సర్దలేదు అని చెప్పి. ఇంక నాకెవరు పక్కన ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, నాకు నేను చాలు. నాకు నేను తిట్టుకోవడం అయినా సరే, ఇలా పనులైనా సరే, గుర్తు చేసుకోవడం అయినా సరే నాకు నేనే చెప్పుకుంటానే ఉంటాను అన్నమాట. నా బుర్రలో అలా తిరుగుతూ ఉంటుంది పని ఉంటే. అంతే ఇంక చూసుకోండి ఇంక మొత్తం అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నానమాట. అన్ని బంగాళదుంపలు ఉల్లిపాయలు మాత్రం బయట పెట్టేశాను. సో ఇంక ఇక్కడ కొత్తిమీర చూస్తున్నారు కదా, కొత్తిమీర ఏం చేశానంటే ఆ పైన వేర్లు వరకు కట్ చేసేసి మన దగ్గర క్లాత్వి కవర్లు వస్తున్నాయి కదండి, ఇప్పుడు నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ కాకుండా పేపర్ కవర్స్ కానీ లేదంటే క్లాత్ కవర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో అవి అనుకోండి వాటిల్లో పెడితే మనకి డైరెక్ట్గా వాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. అలా కాకుండా పేపర్ కవర్స్లో పెట్టి అంటే క్లాత్ కవర్స్లో పెట్టి ఇలా మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి కనీసం 20 డేస్ నుంచి 1 మంత్ వరకైనా సరే వెజిటేబుల్స్ పాడవండి, తెలుసా? ఇదిగోండి ఇలాగనమాట. సో ఇప్పుడు నేను కేజీ వంకాయలు తీసుకున్నాను. సో కేజీ వంకాయలు అప్పుడే వాడాను కాబట్టి నేనేం చేశానంటే క్లాత్ కవర్ ఉందన్నమాట. సో క్లాత్ కవర్లో మొత్తం వంకాయలు పెట్టేసి ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లో పెట్టాను. మొత్తం 2 కవర్స్లో పెట్టామంటే మనకి 1 మంత్ అయినా సరే వెజిటేబుల్స్ పాడవవు. ఆకుకూరలు కూడా కనీసం 10 డేస్ అయినా నిలవ ఉంటాయన్నమాట అలా చేయడం వల్ల. సో త్వరగా వండేసేవి మాత్రం ఇలాగా డబ్బాలో పెట్టేసుకున్నాను. సో దొండకాయలు కదా పండిపోతాయి, సో త్వరగా వండేయాలి. దొండకాయలు కానీ బెండకాయలు కానీ ఫాస్ట్గా వండేస్తాను అన్నమాట నేను. సో ఇంకా కవర్లో పెట్టినవన్నీ కూడా ఇందులో పెట్టేశాను. యాక్చువల్లీ టమాటాలు కొనలేదండి, టమాటాలు ఇంటి దగ్గరకు వస్తున్నాయి సో అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి టమాటాలు మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే నలిగిపోతాయి కదా వచ్చేటప్పుడు, అందుకని చెప్పి టమాటాలు తీసుకోలేదు. ఓన్లీ బంగాళదుంప ఉల్లిపాయలు వంకాయలు ఆకుకూరలు తీసుకున్నాను. ఇవాళ తోటకూర అలాగే గోంగూర రెండు వేసి పులుసు చేస్తున్నాను. తోటకూర గోంగూర పులుసు అలాగే బంగాళదుంప వేపుడు. సో అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట, 2 పూటలకి సరిపోద్ది కదా. ఇంకా నైట్కి మళ్ళీ వంట చేయాల్సిన పని లేకుండా అనమాట. సో చూపిస్తాను చూడండి, ఫాస్ట్గా అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే బంగాళదుంప వేపుడు చూపిస్తాను. యాక్చువల్గా ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో అందరూ చేసేవే, కాకపోతే ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళకి రెసిపీ యూజ్ అవుద్ది కదా అని చెప్పి చూపిస్తున్నాను అంతే. సో ఫస్ట్ అయితే పోపు పెట్టుకున్నానండి. పోపు పెట్టేసుకొని 1/2 కేజీ బంగాళదుంపల్ని ఇలాగా చిన్నగా కట్ చేసుకున్నాను. పోపులో ఏం వేసానంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయి. దేంట్లో అయినా సరే పోపు కనుక మనం మంచిగా అంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. నేను మాత్రం కొంచెం పోపు ఎక్కువ పెడతాను దేనికైనా సరే. సో బంగాళదుంపలు వేసేసి అందులో ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేశాను. ఇంకా వాటర్ అయితే ఏమీ వేయట్లేదండి, ఆవిరికే ఉడికిపోతాయి. మనం బంగాళదుంపలను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి నేను వాటర్ అయితే ఏం వేయట్లేదు, ఆవిరికే ఉడికిపోతాయి. సో దాన్ని అయితే సిమ్లో పెట్టి పక్క స్టవ్ మీద పెట్టేశాను. సో ఇప్పుడు ఇంకొక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కూడా సేమ్ అదే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయ వేసేసిన తర్వాత ఇందులో అయితే ఆనియన్స్ వేస్తున్నాను. యాక్చువల్గా బంగాళదుంపలో కూడా వేస్తాను, ఇవాళ వేయలేదు నేను. సో డైరెక్ట్ 2 రకాలుగా చేస్తూ ఉంటానన్నమాట. సో ఉల్లిపాయలు వేసేసాను కదా, ఆ తర్వాత టమాటా అలాగే పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఒక 5 టమాటాల వరకు తీసుకున్నాను, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, 1 స్పూన్ కారము అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. ఇది వచ్చేసి తోటకూర పులుసు అండి. కుక్కర్లో వండేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో తోటకూరని అలాగే గోంగూరని రెండింటినీ కూడా
గోంగూర అయితే ఒలుచుకున్నాను, తోటకూరను మాత్రం కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇది కొంచెం చూస్తున్నారు కదా, మొత్తం రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. మామూలుగా అయితే గోంగూర పులుసు సపరేట్గా, తోటకూర పులుసు సపరేట్గా అలా చేస్తూ ఉంటారు కదా. సో ఏంటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి పులుపు అనేది ఎక్కువ ఉండదు. ఇప్పుడు గోంగూర పులుపు చాలా ఎక్కువ ఉంటుంది, తోటకూర వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. సో ఇంక ఇందులో ఎక్స్ట్రాగా చింతపండు అలాంటివి వేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో చూస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేశాను, సో అందరికీ తెలిసిన రెసిపీయే కదా అని చెప్పి. సో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసేసాను, ఒక కనీసం ఒక 2 to 3 విజిల్స్ వస్తే చాలు. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే 3 విజిల్స్లో మనకి తోటకూర పులుసు అనేది రెడీ అయిపోద్ది. ఇంకా ఇక్కడ బంగాళదుంపలు చూస్తున్నారు కదా, ఎంత చక్కగా బాగా మగ్గిపోయాయి. సో ఒక చుక్క వాటర్ కూడా వేయలేదండి, చూస్తున్నారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో ఆవిరికి. సో ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సాల్ట్ సరిపోయింది. ఇక్కడేమో కారం వేసేసుకున్నాను అంతే, ఇంకా అందులో నేను ఇంకేం వేయట్లేదు అన్నమాట. ఇంకా మసాలాలు పౌడర్స్ ఏమి వేయట్లేదు. సో అదంతా ఫ్రై అంతే. సో ఇంకా అక్కడి నుంచి వంట చేస్తుండగానే నేను నీట్గా వంటగదంతా క్లీన్ చేసేస్తానండి. చూస్తున్నారు కదా మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, వంట అయిపోయిన వెంటనే రెస్ట్ తీసుకోవచ్చు. నాకు వంట అయిపోయిన వెంటనే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేయకపోతే అసలు మనసు ప్రశాంతంగా ఉండదు, చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి ముందు వంట అవుతుండగానే వంటగది క్లీన్ చేసేస్తాను. సో అదొక చిన్న ఓసీడీ నాకు. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా మెత్తగా నలిపేస్తే ఇదిగోండి ఇలా అయిపోతుంది అన్నమాట. సో నలిపేస్తే ఇంక ఇంతే, ఇంక ఇలాగే తినేయడమే అన్నమాట. సో దీన్ని అయితే చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటా ఉన్నాను. సో అదనమాట ఇవాళ నా వ్లాగ్. సో చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది నా వ్లాగ్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్ తోటి ఇంకొన్ని మంచి మంచి రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటానండి, మరి బాయ్ బాయ్.